హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మనం మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలో చూద్దామండి. మైక్రోగ్రీన్స్ మంచి, అందులో విటమిన్స్ అన్నీ బాగా ఉంటాయి. రిచ్ న్యూట్రియంట్స్ ఫుడ్ అది. అందుకని ఇప్పుడు అందరూ మైక్రోగ్రీన్స్ బాగా వాడుతున్నారు కదా, అవి ఎలా పెంచుకోవాలో చూద్దాం మనం. మైక్రోగ్రీన్స్లో నేను ఆవాలు వేసి చూపిస్తానండి మీకు. దానికి కావాల్సింది మట్టి లేకుండా పెంచుదాం. దానికి కావాల్సింది ఒక ప్లాస్టిక్ ఇలా ఏదైనా కంటైనర్ అండి. దీనికి ఇలా అడిగిన హోల్స్ పెట్టుకోవాలి. దీని మూతకు కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకుని దాన్ని బాగా తడిపి ఇలా ఈ బాక్స్లో వేసుకోవాలి. వేసుకుని ఈ ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఆవాలని ఇలాగా ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా ఇలా వేసుకోవాలి. ఆవాలన్నీ వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని ఇలా వాటర్ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకో స్ప్రే చేసుకోవాలండి. ఇలా వాటర్ని ఇలా స్ప్రే చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని దీన్ని షేడ్లో పెట్టుకోవాలండి. దీన్ని డైరెక్ట్గా ఎండలో కాకుండా షేడ్లో పెట్టుకోవాలి. ఇవి మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఈ మైక్రోగ్రీన్స్ని మనం సలాడ్స్లో కానీ శాండ్విచ్లో కానీ ఆమ్లెట్లో కానీ వేసుకుని వాడతారండి. ఇది చాలా ఆరోగ్యవంతమైన ఆకుకూర ఇది. దీనికి రెండు ఆకులు ఇచ్చిన తర్వాత వాడేసుకోవాలి దీని మైక్రోగ్రీన్స్ని. ఒక 5 రోజుల్లో దీని మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చిన తర్వాత ఒక 15 రోజుల్లోపే ఈ మైక్రోగ్రీన్స్ మనం వాడేసుకోవాలి. దీన్ని ఎక్కువగా ముదరనివ్వకూడదు. ఇది మీకు మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఫైవ్ డేస్ అయిందండి వచ్చి. ఇవి వేసి మనం మైక్రోగ్రీన్స్ వేసి 5 డేస్కి ఇలా వచ్చాయి. ఇలా వాటర్ స్ప్రే చేసుకుని షేడ్లో పెట్టుకోవాలి. సెవెన్ డేస్ అయ్యాయండి ఇవి. 7 డేస్ మొలకలు ఇవి. ఇవి మనకు కావాలంటే ఇప్పుడు వాడేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఉంచుకోవచ్చు అండి. ఇంకో 2 డేస్ ఉంచుకోవచ్చు కావాలంటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఉన్నాయో. అందుకే ఇవి మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి. ఈ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం చాలా ఈజీ అండి. దీనికి మట్టి అవసరం లేదు, ఎండ అవసరం లేదు. లైట్ వెలుగులో కూడా పెరుగుతున్నాయండి ఇవి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.